ఏలూరు జిల్లా ఏలూరు జూట్ యాజమాన్యం మొండి వైఖరిని వ్యతిరేకిస్తూ కార్మికులకు న్యాయమైన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఇఫ్టు ధర్నా. ఏలూరు శ్రీకృష్ణ జూట్ మిల్లును యాజమాన్యం చట్ట విరుద్ధంగా 16 నెలల క్రితం మూసివేసి కార్మికులను రోడ్లు పాలు చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారానికి దిగుతూ కార్మికులకు న్యాయం చేయకుండా ఇబ్బంది పడుతున్న యాజమాన్య వైఖరిని ఖండిస్తూ ఐఎఫ్టీయు ఆధ్వర్యంలో శుక్రవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయు నగర అధ్యక్షులు కాకర్ల అప్పారావు, నగర ప్రధాన కార్యదర్శి ఎర్ర శ్రీనివాసరావు, నగర నాయకులు బగాది రమణ, బుడుమూరి శ్రీనివాసరావు, ఎం రాము, శివశంకర్, బి భద్రం, ఆర్ నోకరాజు, మంగం అప్పారావు, చంద్రరావు, రామారావు, త్రినాథ్, రమణ, శ్రీను, డి విజయ్, పీడీఎస్యు జిల్లా అధ్యక్షులు కె నాని, నగర అధ్యక్షులు ఎం క్రాంతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర అధికారుల మీద ఉంది, జిల్లా కలెక్టర్ గారి మీద ఉంది, అదేవిధంగా యూనియన్స్ తో చర్చలు జరుపుకున్నటువంటి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ వారు చట్టపరమైనటువంటి చర్యలు యజమాన్యం మీద తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం మీద ప్రభుత్వంతో పర్మిషన్ లేకుండా అన్యాయంగా దుర్మార్గంగా మిల్లుని రియల్ ఎస్టేట్ గా మార్చుకోవాలనేటువంటి ఆలోచనతో మేనేజ్మెంట్ వైఖరిని ఎండగట్టవలసినటువంటి బాధ్యత, వాళ్ళని క్రిమినల్ కేసు పెట్టి అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం మీద. అటు జాయింట్ కమిషనర్ లేబర్ లేదు. మిల్లు తెరవనప్పుడు చట్టవిరుద్ధంగా మిల్లు మేనేజ్మెంట్ మూసేసినందున చట్ట ప్రకారం కార్మికులకి మూసేసిన కాలానికి జీతాలు రావాలి. నోటీస్ పే కింద మరో 3 నెలల జీతం రావాలి. అంటే ఇప్పుడు 19 నెలల జీతం కార్మికులకు రావాలి. అదేవిధంగా గ్రాడ్యుటీకి అదనంగా మరో గ్రాడ్యుటీ, డబుల్ గ్రాడ్యుటీ రావాలి. ఇవేమి చెల్లించకుండా మిల్లు ఆస్తుల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి మేనేజ్మెంట్ చూస్తూ ఉంది. సుమారు 200 నుంచి 300 కోట్ల రూపాయలు విలువ చేసే ఆస్తుల్ని రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి చూస్తుంది, కానీ కార్మికులు న్యాయం చేయటం లేదు. మేము ఎంతో సమయమనం వ్యవహరించి వీలాని మేరకు తగ్గి 4 నెలల